అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రాజధానికి యాభై ఏడు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు మొత్తం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల అంచనాలతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు పచ్చజెడ్డ ఊపింది హైదరాబాద్ కోల్కతా చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టును చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనున్నారు అయితే సార్ అమరావతికి రైల్వే లైన్ కేంద్రం ఆమోదం తెలిపింది దీనిపై మీ విశ్లేషణ శుభవార్త ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి ఎన్డీఏలో భాగస్వామి అవ్వడం వల్ల ఖచ్చితంగా ఏపీకి చాలా మేలు జరుగుతుంది అనే మాట వాస్తవం మీరు కంపేర్ చేయండి పక్కనే తెలంగాణ ఉంది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గడిచిన మూడు నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ తెలంగాణకి వచ్చినాయి ఖచ్చితంగా మరి అక్కడ కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇంత ఉదారంగా ఇస్తుంది ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చిందో చూడండి ఇప్పుడు ఇదే రెండు వేల కోట్ల పైన ఉంది కదా అమరావతికి సంబంధించి ఇది కాకుండా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పించింది ఇప్పించడమే కాదు ఇందులో పదమూడు వేల నాలుగు వందల కోట్లు అనుకుంటాను వాళ్ళు ఇస్తుంది ఆ మొత్తం అమౌంట్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నైంటీ నైన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్న తర్వాత సో ఆ రకంగా పదిహేను వేల కోట్లు గ్రాంట్ కింద వచ్చినట్టే ఏపీకి అది చిన్న విషయం కాదు ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అమరావతి కోసం అని చెప్పి మూడు వేల కోట్ల రూపాయ రుణం కోసం అని చెప్పి ప్రపంచ బ్యాంకు చుట్టూ తిరిగితే దానికి వీళ్ళు అడ్డం ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన పార్టీ కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు చివరికి ఓడిపోయా అడిగినా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఏంటి అది మూడు వేల కోట్ల రూపాయల రుణం ఇవాళ దానికంటే ఐదు రెట్లు ఎక్కువ పదిహేను వేల కోట్ల రూపాయలు ఆయాచితంగా వచ్చినట్టు అంత కష్టపడలా లాస్ట్ టైం చాలా కష్టపడ్డారు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్ ఉండేసరికి అసలు ఒక నెల రెండు నెలలు కూడా కాలేదు అప్పుడేమో నాకు తెలిసి రెండు సంవత్సరాల పాటు దాదాపు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు అట్లా జరిగేది జరుగుతుండేది వచ్చేవాళ్ళు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు బాగానే ఉంది ఇద్దామనేవాళ్ళు ఈ లోపల జగన్ గారు లేకపోతే ఎన్జిఓలో ఎవరో రాస్తారు ఇక్కడ రైతులని మోసం చేశారు ఇంకేదో చేశారు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డేంజర్ చాలా ఉంది మొత్తం మురిగిపోతుంది అమరావతి అంతా ఏదో రాస్తుండేవాళ్ళు ఈసారి ఏమి రెండు నెలల్లో అలా వచ్చారు అలా పోయారు ఇచ్చేశారు పదిహేను వేల కోట్లు వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ లోనే మోస్ట్ ప్రాబ్లమ్ వస్తుందట మొదటి ట్రాంచే ఆఫ్ ఈ లోన్ మరో పక్కన హడ్కో హడ్కో వాళ్ళు న్యూస్ ఇది కూడా ఈ మధ్యన వచ్చింది లేటెస్ట్ న్యూస్ హడ్కో వాళ్ళు లెవెన్ థౌసండ్ క్రోర్ ఇస్తున్నారు ఇది ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం అది లోనే అనుకోండి బట్ లోన్ అయినా కూడా ఇక్కడ చాలా మంది ఇంకోటి అమరావతి కోసం లోన్ తీసుకుంటున్నారండి ఇవన్నీ ఎట్లా పే చేస్తారు వీళ్ళందరూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అడ్డగోలుగా బీవరేజ్ కార్పొరేషన్లో జనం తాగబోయే మందు మీద రాబోయే ఆదాయం మీద వచ్చే పదేళ్ల వరకు ఎంత తాగుతారో లెక్కేసి వీళ్ళందరూ తాగితే పదేళ్ల పాటు ఎంత ఆదాయం వస్తుందో లెక్కేసి ఆ డబ్బు మీద నాకు అప్ప ఇవ్వండి అని అడిగితే ఇరవై ఐదు వేలు అది వేరు నేను ఇంకా అక్కడికి రాలేదు నేను ఓన్లీ మందు గురించి మాట్లాడుతున్నా ఇరవై ఐదు వేల కోట్లు అది ఇంకా చిన్న అమౌంట్లు అవి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నాడు ఆయన చాలా మందికి అర్థం కాదు కాన్సెప్ట్ ఏం చెప్పాడంటే నేను మందు అమ్ముతున్నాను ఈ మందు ఎంత అమ్ముతున్నాను ఇదిగో ఈ సంవత్సరంలో నాకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వచ్చింది ఆదాయం మొత్తం అమ్మింది అందులో నాకు లాభం ఎంత సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ లెక్కేసుకొని ఎంత అమ్ముతాను ఈ లెక్కను ఇంత అమ్మితి అమ్మితే బోర్డంత డబ్బు వస్తుంది కాబట్టి నాకు డబ్బు కొలవలేదు నువ్వు నాకు లోన్ ఇస్తే నీకు బ్రహ్మాండంగా రీపే చేయగలను అని చెప్తే కదా ఇచ్చాడు అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే నాది ఒకటి ఇంతవరకు ఎవరు కూడా నాకు తెలిసి భవిష్యత్తులో ప్రజలు తాగబోయే మందు మీద అప్పు తీసుకోవాలా అది చాలా నావల ఆలోచన ఫస్ట్ పాయింట్ అది ఇప్పుడు సెకండ్ నాకు ఇంత ముందు ఏంటి మీరు తాకట్టు పెట్టి తాకట్టు పెట్టడం చాలా పాత పద్ధతి కదా ఏదో బిల్డింగు ఆస్తే ఉంటే తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటారు ఇది అట్లా కాదు నాకు రాబోయే ఆదాయం మీద మీరు ఆదాయం నాకు అప్పు ఇవ్వండి అని తీసుకున్నాడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే దేనికి తీసుకున్నాడు ఎవరికి తెలియదు ఇరవై ఐదు వేల కోట్లు వాడికేమో అనవసరం ఎందుకు తీసుకున్నాడు ఎందుకంటే మందు చదువుతున్నారు కదా బాగా మంచి ఆదాయం వస్తుంది కదా నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా నాకు తాకట్టు పెట్టాడు ఇక్కడ ఏం చేశాడంటే మమ్మల్ని బిల్డింగ్లు స్థలాలు తాకట్టు పెడతారు కదా అట్లా కాదు జనం తాగబోయే ఆ మందు హ్యాబిట్ని తాకట్టు పెట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసా మందు అమ్ముతారు కదా గవర్నమెంట్ అమ్ముతోంది కదా అమ్మినప్పుడు ఆదాయం వస్తే దాన్ని ట్రెజరీలో వేస్తారు కదా దానికోసం అని చెప్పి ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని ఏమంటారు దానికి ఎస్క్రో అంటారు ఎస్క్రో అకౌంట్ అంటే ఏమిటంటే ఇద్దరికి హక్కు ఉంటుందన్నమాట గవర్నమెంట్ డబ్బు వచ్చి అందులో పడుతుంది కానీ గవర్నమెంట్ ఉత్తరా చేసుకోలేదు ఓకే ఎవడైతే డబ్బులు అప్పిస్తున్నాడో ఆ బ్యాంక్ వాడికి ఉంటుంది ఉంటుంది వాడు కూడా సంతకం పెట్టాలి గ్యారంటీ కోసం అనమాట ఇదంతా బ్యాంక్ వాడి గ్యారంటీ కోసం ఇట్లా చేస్తారు ఆ విధంగా చేసాడు వాడికి బ్యాంక్ వాడికి అచ్చాలు నా డబ్బులు నాకు వస్తాయి కదా నా వడ్డీ నాకు వస్తుంది నువ్వు ఏం చేసుకుంటే నాకు ఎందుకు అనుకుంటాడు కానీ ప్రజలకు చెప్పాడా జగన్మోహన్ రెడ్డి అని అపాయింట్ ఇప్పుడు అడిగేవాళ్ళు అమరావతి కోసం తీసుకుంటే ఇన్ని ప్రశ్నలు వేస్తారు కదా అమరావతి కోసం అంటే క్యాపిటల్ కోసం క్యాపిటల్ అంటే ఏమన్నా గుంటూరు జిల్లా వాళ్ళ కోసమా విజయవాడ వాళ్ళ కోసమా లేకపోతే కోస్తా వాళ్ళ కోసమా కాదు కదా రాష్ట్రం మొత్తం కోసం అందరి కోసం క్యాపిటల్ అందులో గవర్నర్ బంగ్లా గడితే స్థానికంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా గవర్నర్ ఉంటాడు అందులో ఎమ్మెల్యేల కోసం గడితే ఎమ్మెల్యేలు ఉంటారు అందులో ఇప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారండి నారాయణ ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న మనం చెప్పారు కదా ఇదిగో ఇన్ని కడుతున్నాము ఇన్ని వేల కోట్లకు ఇచ్చాము అందులో నాకు తెలిసి మొత్తం తొంభై లక్షల స్క్వేర్ ఫీట్లు అందులో ఒక ముప్పై నలభై లక్షలు ఓన్లీ వీళ్ళ కోసమే ఎవరి కోసం ఎమ్మెల్యేలు ఉంటానికి జడ్జీలు ఉండటానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటానికి మీరు కదా ఎంజాయ్ చేసేది అని అనొచ్చు కావాలంటే ప్రజల కోసమేం కాదని అట్లాంటిది అదేదో లోకల్ వాళ్ళకి ఇచ్చినట్టు అమరావతి అంటే అదేదో కోస్తా వాళ్ళ కోసం లేకపోతే అక్కడ ఉండే రెండు జిల్లాల వాళ్ళ కోసం ఇచ్చినట్టు మాట్లాడతారు కూటమి ప్రభుత్వంలో చేరినందువల్ల ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుతోంది మిగతా రాజకీయాలు పక్కన పెట్టండి అది మంచిదా కాదా బీజేపీ చెడ్డది మంచిది ఇట్లాంటి డిబేట్స్ చాలా ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఆ టైంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో ఇంత హెల్ప్ చేయాల ఫర్ వాట్ ఎవర్ పొలిటికల్ రీజన్స్ కొంతమంది జగన్మోహన్ రెడ్డితో ఉన్న అండర్స్టాండింగ్ ఏదో చెప్తారనుకోండి అది పక్కన పెడితే అప్పుడు జరగలేదు వీళ్ళు బయటకు వచ్చారు బయటకు రావడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది మళ్ళీ కోఆపరేషన్ లేకపోవడం వల్ల అపోజిషన్లో ఉండగా కూడా ఇబ్బందులు పడ్డారు యాజ్ ఏ పార్టీ అది పక్కన పెడితే ఈసారి డిస్ట్రాక్షన్ లేదు కలిసి ఉండటం వల్ల దాంతో పాటుగా మీకు చాలా లిబరల్ అసిస్టెన్స్ వస్తుంది ఆ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇది మేలు అని నేనైతే నమ్ముతున్నాను రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది ఇవాల్టి పాయింట్ విత్ రమేష్ స్టే స్టేట్యూన్ టు స్వతంత్ర